హలో అండి, అందరికీ నమస్కారం. ట్రావా ఖర్చు వెళ్తూ రావట్లేదు. మేము కడప దగ్గర గుబ్బలగూడెం ఉందండి. గుబ్బలగూడెం, గుబ్బలపాలెం, గుబ్బలగూడెం అనుకుంటా, సారీ మిస్టేక్. అంటే అక్కడ పాలకోవా చాలా ఫేమస్ అనమాట. అక్కడ పాలకోవా తీసుకురావడం అయితే జరిగింది. హాఫ్ కిలో వచ్చేసి 100 రూపాయలు అండి. ఇది షుగర్ది, మనకి షుగర్ది ఉంది. ఇటు పక్క ఇవి చూపిద్దాం. వా, వెనకాల ఎంత బాగుంది. వెన్నెలు వచ్చి లైట్ లేదా? లోపల లైట్ వేస్తే వస్తుంది. వద్దులే వద్దులే, ఇంకా చింత ఏం చూడాలి. అయ్యదా, హీట్ అయిట్ బాగుంది. వెన్నెల వెనకాల గట్టిగా మాట్లాడు, మైక్ లేవు మన దగ్గర. అంత ఇష్టంగా ఏమి తినను నేను. ఏదో ఎవరైనా పెట్టినా ఎవరైనా ఇస్తే వద్దు అనుకుంటా తింటే. మళ్ళీ అదే స్పూన్ దాంట్లో పెట్టకు, వేరే వాళ్ళకి ఇవ్వాలిగా. మనం చెప్పడం మంచిది కదండి, మళ్ళీ ఎవరికైనా ఇస్తే బాగోదు. బాగుంది. బుజ్జత్త పెట్టరాదు, మళ్ళీ స్పూన్ వద్దు. మళ్ళీ మీరు ఎవరికైనా పెట్టాలని పెట్టదు వెనక నుంచి. ఇది చెప్పాను, అమ్మ నీకు దగ్గు వస్తుందని వద్దాను జలుబు చేసిందానికి. కొంచెం నేను జలుబు వస్తే నాకే అనుకుంటే తగ్గదని. గుడికి వెళ్తే ఎన్నిసార్లు ఫోన్ చేసిందంటే ఇరిటేట్ వచ్చింది నాకు మా అన్న మీద. ఇంట్లో ఉన్నప్పుడు పట్టించుకోదా, ఎవరైనా ఇట్లా వెళ్ళినప్పుడు వెళ్ళారా, ఎలా ఉన్నారు, తిన్నారా, ఎక్కడ దాకా వెళ్ళారా అని ఒక బాధ్యతగా ఒక ప్రేమగా భర్తను అడిగి ఫోన్ చేసినప్పుడు ఫోన్ పడే. ఎందుకు ఎందుకు అవన్నీ, నేను గుళ్ళో ఉన్నాను ఎత్తలేను, నాకు టెన్షన్ వస్తుంది. ఇంట్లో నుంచి ఫోన్ అన్నిసార్లు వచ్చిందంటే భయం వేస్తాను. వినండి, ఆగు. ఎన్నిసార్లు మాట్లాడా తెలుసా అండి, నేను నిజం చెప్పాను. ఎన్నిసార్లు మాట్లాడా, అడుగడికి ఎక్కడుంటావు ఎక్కడుంటావు అంటే ఎక్కడుంటావు తిన్నారా లేదా అని అడుగుతూ ఉంటే ఇంట్లో టయానికి వంట అన్నం పెట్టేస్తా, మార్నింగ్ టిఫిన్ పెట్టేస్తా. కవిత ఎట్లాసార్లు ఫోన్ చేస్తాం. కవిత నేను అరుణాచల్ నుంచి పొద్దున వచ్చాను కవిత. వేడి వేడిగా తమలపాక్ బజ్జీలు వేసుకుని వచ్చా. కనపడట్లేదు అక్క, మా ఫోన్ లో ఏ సేమ్ చూడండి. మిరపకాయ బజ్జీ లాగా ఉన్నాయి, మిరపకాయ బజ్జీ లాగా నాకు నమ్మకం లేదు. అక్క మస్తు చేస్తుంది, డౌటే లేదు. అంత బాగుందో అసలు. ఈ రెసిపీ మా అక్క వాళ్ళ ఛానల్లో ఉంటుంది, చూడండి. కవిత అక్క వాళ్ళ ఛానల్లో అమ్మతో నేను. చాలా బాగుంటుంది చూడటానికి, మిరపకాయ బజ్జీ లాగా ఉంటుంది కానీ తింటే అసలు మస్తు బాగున్నాయి. ఆ తమలపాకు ఫ్లేవర్ చక్కగా ఉడికి బాగుందో.